సో హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మచ్చా ఐఎమ్ రియల్లీ సారీ మచ్చా, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ రాక 3 వీక్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం కొత్త వీడియోతోనైతే ముందుకైతే వచ్చామన్నమాట. సో డార్లింగ్స్, ఇవాళ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చూడండి మచ్చా. చలో మచ్చా, మరి ఇంకెందుకు లేట్, ఫాస్ట్ గా టాపిక్ లోకైతే వచ్చేద్దాం. చెల్లు మచ్చ, మరి ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రీ ఫైర్ ఇండియా అయితే రేపు వస్తుంది కదా, అయితే ఎప్పుడు వస్తుంది, ఏ టైమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మచ్చా. మచ్చా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మచ్చా, మనకి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా. చలో అందులో మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫ్రీ ఫైర్ ఇండియాలో మన ఓల్డ్ అకౌంట్ అనేది వస్తుందా, లేదంటే మళ్ళీ నూబ్ అకౌంట్ నుంచి స్టార్ట్ చేయాలా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉండొచ్చు కదా మచ్చా. మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే గనక ఈ వీడియోని ఫుల్ గా చూడండి మచ్చా, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి డౌట్స్ కి క్లారిటీ అనేది ఇచ్చేస్తా మచ్చా. మనకి ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినప్పుడు ఫ్రీ ఫైర్ యాప్ తో పాటు బూయా యాప్ అనేది కూడా బ్యాన్ అయితే అయ్యింది కదా. బూయా యాప్ లో మనము గివేవేస్ లో పార్టిసిపేట్ చేస్తుండే, డైమండ్స్ గెలుచుకునే వాళ్ళము, టోర్నమెంట్స్ ఆడుకునే వాళ్ళం కదా మచ్చా. మచ్చా ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ అయితే వచ్చింది, దానితో పాటు మనకి బూయా యాప్ అనేది కూడా వస్తుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మచ్చా. సో మనము మళ్ళీ టోర్నమెంట్స్ ఆడి ప్రైజ్ పుల్ విన్ అవ్వచ్చు, ఫ్రీగా డైమండ్స్ రివార్డ్స్ అనేటివి మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది మచ్చా. ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ అనేది ఎప్పుడు వస్తుందని మీరు అడగొచ్చు మచ్చా. ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ 5th సెప్టెంబర్, అంటే రేపు వచ్చేస్తుందని ఫ్రీ ఫైర్ వాళ్ళు చెప్పారు కదా. ఎస్ మచ్చా, మనకి 5th సెప్టెంబర్ కి ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ అనేది వచ్చేస్తుంది మచ్చా. యాప్ అనేది ఎప్పుడు వస్తుంది అని మీరు అడగొచ్చు. టైమింగ్స్ వచ్చేసి మచ్చా మనకి 12 AM to 12 PM వరకు మనము ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ అనేది చూడొచ్చు మచ్చా. ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా మీకు ఉండే ఉండొచ్చు కదా మచ్చా. ఐఓఎస్ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి అందరు ప్లే స్టోర్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మచ్చా. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ అనేది అవైలబుల్ అని చెప్పొచ్చు మచ్చా. మేము ఫ్రీ ఫైర్ ఓల్డ్ అకౌంటే యూజ్ చేయొచ్చా, లేదంటే మళ్ళీ నూబ్ అకౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చా అనే డౌట్ లో అయితే ఉన్నారు కదా మచ్చా మీరు. మచ్చా మనము ఇప్పుడు ఏ అకౌంట్ లో అయితే ఆడుతున్నామో అదే అకౌంట్ ని గరీనా వాళ్ళు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ నుంచి ఫ్రీ ఫైర్ ఇండియా అనే యాప్ కి ట్రాన్సిషన్ అయితే చేస్తారు. సో మచ్చా మనము ఇప్పుడు ఏ అకౌంట్ లో అయితే ఆడుతున్నామో అదే అకౌంట్ ని ఫ్రీ ఫైర్ ఇండియా అనే యాప్ లో లాగిన్ చేసుకుని అదే అకౌంట్ తో ఇబ్బంది లేకుండా ఆడొచ్చు మచ్చా. మెయిన్ గా ఒక గుడ్ న్యూస్ అయితే లీక్ అయింది మచ్చా. మచ్చా మన ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మన కెప్టెన్ కూల్, అదే మచ్చా తల ఇప్పుడు కూడా అర్థం కాలేదా మచ్చా. అయ్యో మచ్చా, ఎంఎస్ ధోని సార్ అయితే ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు మచ్చా. మనకి ఫ్రీ ఫైర్ లో ఏ విధంగా అయితే క్రిస్టియానో రొనాల్డో, రితిక్ రోషన్ క్యారెక్టర్స్ అయితే వచ్చాయో అదే విధంగా ఎంఎస్ ధోని క్యారెక్టర్ అనేది కూడా వస్తుంది. అలాగే మచ్చా మన ఎంఎస్ ధోని కి సంబంధించిన హెలికాప్టర్ షాట్ అనే ఎమోట్ ని కూడా మీరు ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ లో చూడొచ్చు మచ్చా. మీరు ఈ పోస్ట్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా, అవును మచ్చా ఈ పోస్ట్ వచ్చరికి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చాలా వైరల్ అయిపోయింది మచ్చా. మచ్చా ఈ ఇమేజ్ లో మీకు ఎంఎస్ ధోని ఏం ఆడుతున్నాడో మీకు కనిపిస్తుంది కదా మచ్చా, అదే మచ్చా క్యాండీ క్రష్ అయితే ఎంఎస్ ధోని ఆడుతున్నాడు మచ్చా. మచ్చా ఎప్పుడైతే ఈ పోస్ట్ వైరల్ అయ్యిందో అప్పుడు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు మచ్చా. ఈ పోస్ట్ వైరల్ అయ్యాక క్యాండీ క్రష్ గేమ్ కి అయితే 3 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే వచ్చాయి, అంటే మచ్చా 30 లాక్ ప్లస్ మెంబర్స్ అయితే క్యాండీ క్రష్ గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే మచ్చా మీరు ఒకటి ఆలోచించండి, కేవలం ఒక్క పోస్ట్ వైరల్ అయినందుకే 3 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే వచ్చాయి కదా. అదే మన ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ కి ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్ అని తెలిస్తే ఫ్రీ ఫైర్ కి ఎంత క్రేజ్ వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి మచ్చా. మచ్చా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మచ్చా, ఎంఎస్ ధోని ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ కి అంబాసిడర్ అయ్యాడు అనుకోండి, ఎంత క్రేజ్ ఉంటుందో, ఎంత క్రేజ్ మన ఫ్రీ ఫైర్ కి వస్తుందో, మన ఫ్రీ ఫైర్ ఇంకా వేరే లెవెల్ లో కమ్ బ్యాక్ అనేది ఉంటుందని చెప్పొచ్చు మచ్చా. మీ అందరికి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మచ్చా. అలాగే మచ్చా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేసి వెళ్ళండి. చలో మచ్చా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా, అంటిల్ దెన్ లవ్ యువర్ డోర్లీ.